స్టార్ హీరోలను ఆకాశంలోకి ఎత్తేస్తూ వారిని పొగడతలతో తన బుట్టలో పెట్టుకుంటూ వారితో సినిమాలు తీయగల సామర్థ్యం బండ్ల గణేష్ సొంతం. స్టార్ హీరోలకు భారీ పారితోషికాలు ఇస్తూ, స్టార్ డైరెక్టర్స్కు భారీ గిఫ్ట్స్ ఇస్తూ ఎన్నో భారీ సినిమాలు తీసిన ఈ భారీ నిర్మాత ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల వల్ల సినిమాలు తీయలేక సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వార్తలకు దూరంగా ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ తిరిగి వార్తల్లోకి వచ్చాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కొంతమంది స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఒకసారి రవితేజను మోసం చేసిన విషయాన్ని బయటపెట్టాడు ఈ సంచలన నిర్మాత. కొంతకాలం క్రితం తన వద్ద రవితేజ ఎంతో ఇష్టపడి ఒక పొలం కొనుక్కున్న విషయాన్ని బయట పెడుతూ, ఆ పొలం విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల రవితేజ మోసపోయాడంటూ ఒక సంచలనాత్మక నిజాన్ని బయటపెట్టాడు బండ్ల గణేష్. అదేవిధంగా తాను గతంలో జూనియర్తో తీసిన టెంపర్ విషయంలో చాలా నష్టపోయానని, ఆ కారణాల వల్ల తనకు జూనియర్తో భేదాభిప్రాయాలు వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ తనకెప్పటికీ పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంలో పవన్ మనస్తత్వం గురించి మాట్లాడుతూ, నా దేవుడు పవన్ కళ్యాణ్కి ఎవరూ సహాయం చేయని అవసరం లేదు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని బండ్ల గణేష్ మరొకసారి పవన్ పై తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే సందర్భంలో ఒక స్టార్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ, ఆ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ డ్రగ్ తీసుకుంటాడని, అలాంటి వ్యక్తితో పనిచేయడం అత్యంత దురదృష్టకరమని కామెంట్స్ చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఇన్ని విషయాలు చెప్పిన బండ్ల గణేష్ ఆ స్టార్ డైరెక్టర్ పేరును మాత్రం చెప్పడానికి నిరాకరించాడు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మౌనంగా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు తన మౌనం విడి ఎప్పుడో జరిగిపోయిన ఇన్ని విషయాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు అన్నది సస్పెన్స్ అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.